Mallareddy College lo jarigina Haritha Haram karyakramallo mantri KTR paalgonnaru aa live ni chuddam. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మీ అందరి డిమాండ్ మేరకు బోయపాటి శ్రీని మాట్లాడాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ముందుకొచ్చిన మీ అందరికీ, దాన్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వం వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడేదేం లేదండి. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, భూమి ఇస్తుంది, జాబ్ ఇస్తుంది, కానీ ప్రకృతి ప్రసాదితమైన వర్షం మాత్రం ఇవ్వలేదు. ఇది కేటీఆర్ గారు చెప్పారు, ఇట్స్ నిజం. అది ఇవ్వగలిగేది ఒకటే ఒకటి, చెట్లు. అవి మన స్వార్థంతో ఇప్పటి వరకు కొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాటిని మళ్ళీ మన బిల్డింగ్లు కానీ ఎలా పునర్నిర్మిస్తామో అలా వాటిని నాటి ఒక జీవం తీసుకొచ్చి తీసుకొస్తే ఒక మంచి గాలితో పాటు ఒక మంచి సొసైటీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ, మీరు నాటిన ఒక్క మొక్క పెరిగి రేపు అది పెద్దదైన తర్వాత తండ్రిలా మిమ్మల్ని కాపాడుతుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అలాగే సొసైటీ అంటే మందే, ఇంకెవరితో కాదు, మన ఇంటికి మనమే సున్నం వేసుకోవాలి. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏ ఇదైనా సరే మనమే చేసుకోవాలి, కానీ ఎవరో వచ్చి చేస్తారు అనేది మాత్రం చాలా కరెక్ట్ కాదు. మనం క్లారిటీగా ఉంటే తప్పకుండా మనకు మంచి జరుగుద్ది. అలాగే ఇప్పుడు మీ ఉత్సాహం ఎంత అద్భుతమైన ఉత్సాహంగా ఉన్నారంటే, మిమ్మల్ని చూస్తే ఈ ఉత్సాహంతో ఎక్కడికైనా వెళ్ళగలరు అంత ఇదిలో ఉన్నారు. సో అలాగే ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చెట్టు నాటి మీ విఘ్నత మీరు మంచి భారతదేశ పౌరులుగా నిరూపించుకుంటారని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా అది నెరవేరుస్తారు అని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇది చెట్లు నాటటము అనేది ప్రజా కార్యక్రమం. ఒక్క విషయం బ్రదర్, ఇది చెట్లు నాటం అనేది ప్రజా కార్యక్రమం. అలాంటిది ప్రభుత్వం పూనుకొని ఈరోజు మీరు బాగుండాలి, నీరు కావాలి, మీరు బాగుండాలి, పొలాలు పండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి యోగాని వాళ్ళే ప్రారంభించారు, ముందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి మీ ముందుకు వచ్చారు. సో ఇన్ని కార్యక్రమాలతో ఈరోజు మీ ముందుకు వస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి వారి కె చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆ మంత్రివర్గానికి ప్లస్ తారక రామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి, చేస్తారు అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. ఇది ఆ కార్యక్రమం కాదు. ఇప్పుడు మీ అందరికీ కూడా డీజే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయండి. వచ్చిన మంత్రివర్గాలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు.